హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూరి వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చిన అనమాట. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది రాచకొండ ఫోర్ట్ ఏరియా అనమాట. సో నేను స్మాల్ బిట్ నేను కవర్ చేశాను ఈ వ్లాగ్లో. సో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఇందులో ఉన్నాయి, కంప్లీట్గా వీడియో చూడండి స్కిప్ చేయకుండా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇది ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్. సో నార్మల్ గా అయితే కంప్లీట్ వన్ డే కూడా సరిపోదు మనకి ఈ ఫోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే. సో అంత పెద్ద ఫోర్ట్ అనమాట ఇది. కాకపోతే బేస్డ్ ఆన్ పాసిబిలిటీ మనకి ఎంత వీలైతుందో అంత మనం కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫోర్ట్. ఆర్చ్ లో నుంచి కొంచెం దూరం వెళ్ళగానే మీకు బోర్డు కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ టెంపుల్స్ ఫోర్ట్ చుట్టుపక్కన ఉంటాయి. సో మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా హిస్టారికల్ ప్లేస్ అని చెప్పేసి. ఇందాక మీరు అక్కడ బోర్డు పైన చూస్తుంటారు చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇలా. సో అవన్నీ మనం అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేము, బట్ చూద్దాం మాక్సిమం ఎంత పాసిబిలిటీ అయితే ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. కొంచెం దూరం వెళ్ళగానే మనకు ఒక వే ఇండికేషన్ కనిపిస్తుంది అనమాట, చిన్న కటౌట్ లాగా వేసి ఉంది ఇక్కడ. సో దీన్ని పట్టుకొని మనం వెళ్ళొచ్చు ఫోర్ట్ లోపలికి. అండ్ ఈ ఫోర్ట్ కి ఏదైతే రాచకొండ ఫోర్ట్ ఉందో దీనికి చాలా రహస్యాలు ఉన్నాయన్నమాట. అప్పట్లో పెద్ద రాజ్యమే ఉండేది ఇది ఇందులో. సో ఇది నేను పార్ట్ టూ కూడా తీస్తాను దీని గురించి కంప్లీట్గా తెలుసుకొని. సో ఎవరైతే అప్పట్లో ఉండే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే అక్కడ కొండలు ఏవైతే కనిపిస్తున్నాయో అవి రెయినీ సీజన్లో అవి వాటర్ ఫాల్ లాగా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. సో రెయినీ సీజన్లో వస్తే ఇంకా బాగా దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ని. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఈ రాచకొండ ఫోర్ట్ చుట్టుపక్కన. కాకపోతే మనకి ఈ ఫోర్ట్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషనే ఉందన్నమాట, చాలా విషయాలు మనకు తెలియాల్సి ఉందన్నమాట. ఏవైతే ఇందాక నేను రహస్యాలు అని చెప్పానో చాలా రహస్యాలు దాగున్నాయి ఈ ఫోర్ట్ వెనకాల. చాలా హిస్టరీ ఉందన్నమాట ఈ ఫోర్ట్కి. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది చాలా డికేడ్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన కట్టడం అన్నమాట ఇది. ఏవైతే నీకు రాజ్యాలు ఉన్నాయని చెప్పాను కదా ఇందాక, ఆ రాజ్యాలు ఉన్నాయని చెప్పేసి దానికి నిదర్శనమే ఈ కట్టడం అన్నమాట. మీరు చూడొచ్చు చాలా డికేడ్స్ బ్యాక్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇదైతే కన్స్ట్రక్షన్ చేసినారనమాట. అండ్ మన వాళ్ళు ఇప్పుడు ఏదో టెక్నికల్గా మనం ఇంప్రూవ్ అవుతున్నాం అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే మన వాళ్ళు అప్పుడే టెక్నాలజీని ఒక రేంజ్లో వాడేసినారనమాట. టెక్నికల్ వాల్యూస్ ఉన్న మనుషులు అప్పట్లోనే మన దగ్గర ఇండియన్ హిస్టరీలో ఇండియన్ కల్చర్లో ఉండేటోళ్ళు అనమాట. సో ఇది చూడండి ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది చెట్టు అనమాట. సో ఇలాంటి శిథిలాలు ఇలాంటి బిల్డింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట, చాలా కనిపిస్తాయి ఫోర్ట్ చుట్టుపక్కన. సో కంప్లీట్గా అయితే మనం ఎక్స్ప్లోర్ చేయలేము ఎందుకంటే మనం ఈవినింగ్ టైంలో రావడం జరిగింది అనమాట. కొంచెం సేపు అయిపోయిన తర్వాత మనకి డార్క్ అయిపోతుంది. సో ఎలాగో మనం పార్ట్ టూ ప్లాన్ చేస్తాం అనుకుంటున్నాం. సో పార్ట్ టూలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మొత్తం కంప్లీట్గా నేను కవర్ చేస్తాను ఈ ఫోర్ట్ అనేది మొత్తం. సో పార్ట్ టూలో డెఫినెట్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఫోర్ట్ని ఎక్కుదాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఏదైతే కనిపిస్తుందో ఆ గుట్టని మనం ఇప్పుడు క్లైమ్ చేయాలన్నమాట ఆ హిల్ని. ఇక్కడి వరకైతే మనకి దారి తెలుసు అంటే ఇండికేషన్స్ ఉన్నాయి ఎటు వెళ్ళాలని చెప్పేసి. సో ఇక్కడి నుంచి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు, అంటే ఫ్యూచర్ ముందరికి వెళ్ళిన తర్వాత ఉంటుందో లేదో తెలీదు. సో అలా ఉంటేనే మజా ఉంటుంది, ఆల్రెడీ అన్నీ తెలిసి ఉంటే అంత కిక్ ఉండదు అనమాట. సో చూద్దాం లోపలికి పోయి ఎట్లుంటుందో. సో ఇది వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి మనకి ఇక్కడ మనం కింద ఉంటేనే ఇంత పైన ఉన్నట్టు కనిపిస్తుంది. మనం పైకి వెళ్ళి కిందకి చూద్దాం. సో ఆ వ్యూ ఎట్లుంటుందో ఇక్కడ మనకి వ్యూ పాయింట్స్ అయితే బాగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి వ్యూ పాయింట్స్. సో ఒక్కొక్క వ్యూ పాయింట్ దగ్గర నుంచి డిఫరెంట్ లొకేషన్స్ మీకు అయితే ఇక్కడ కనిపిస్తాయి ఈ ఫోర్ట్ పైన. అండ్ ఇంకా మనకి ఇంకా మనం కిందనే ఉన్నాం అనమాట, ఇంకా చాలా క్లైమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కొంచెం సేపు అయితే ఇక డార్క్ అయిపోతుంది, అదే చూస్తున్నాను ఎట్లా అని చెప్పేసి. ఎందుకంటే డార్క్ అయిపోతే మనకి ఇక్కడ లొకేషన్స్ అనేవి మంచిగా క్యాప్చర్ కావన్నమాట, అదొక ఇబ్బంది ఉంటుంది. సో తొందరగా క్లైమ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇట్లా ఉంటుంది అనమాట, మీరు ఎవరైతే రావాలనుకుంటారో మీరు మంచి గ్రిప్ ఉన్న షూ వేసుకొని రావాలి. కొన్ని ఏరియాలలో ఏంటంటే మీకు గ్రిప్ లేకపోతే జారి కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు బ్రిక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి అప్పట్లో కోట ఆనవాళ్ళు అనమాట, అప్పట్లో కన్స్ట్రక్షన్
చేసిన మెటీరియల్ అది. సో ఇప్పుడైతే కంప్లీట్గా అంటే కంప్లీట్గా కాదు, మ్యాక్సిమం పార్ట్ అయితే డ్యామేజ్ అయిపోయింది ఈ కోట ఏదైతే ఉందో. సో ఇది వ్యూ అన్నమాట. ఎవడైతే అడ్వెంచర్స్కు ఇష్టపడతారో వాళ్ళు అయితే రావచ్చాబా, సూపర్ ప్లేస్ ఇది. ట్రెక్కింగ్ ఇష్టం అయిపోతే ఇంకేం లేదు, ఎటు నుంచి పడతా. ఏదరా లాస్ట్ ఇది డెట్ ఎంట్రీ. అరే ఏందిరా రే, నువ్వు ఇంగ్లీష్ ఇంగ్లీష్ సినిమాకి సబ్ టైటిల్ చెప్పినట్టున్నది. సో ఫ్రెండ్స్ మనం ఎట్ లాస్ట్ ఇది మనం రాంగ్ రూట్లో వచ్చినాం అనమాట, డెడ్ ఎండ్ ఉంది. సో ఇంకా పైన హిల్ కనిపిస్తుంది కదా, దాని పైనకి ఎక్కాలి మనం యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి చూడండి మీరు వ్యూ, అయితే మనం రిటర్న్ బ్యాక్ వెళ్లాల్సి ఉంటుంది. బ్యాక్ వెళ్ళి వేరే రూట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే అడ్వెంచర్ కావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ మంచిగా రావచ్చు. దీనికంటే పెద్ద అడ్వెంచర్ అయితే మీకు దొరకదు ఈ లొకాలిటీలో. అబ్బా మనమైతే రాంగ్ రూట్లో వచ్చేసినాము. సో కరెక్ట్ రూట్ ఏడు ఉంది, ఎటు పోవాలా, పైకి ఎట్లా ఎక్కారు అర్థమవుతుంది కమిషన్. సో ఈ రూట్లో చూసుకున్నామా, ఈ రూట్లో పోతాం మనం, ఎటు పోతాం, ఈ పైకి ఎట్లా ఎక్కాలి సార్ ఇంతకీ. సో రిటర్న్ అయిపోదాంపా. సో ఇప్పుడు మనకు ఒక ఇంకో రూట్ అయితే దొరికింది, స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. సో నాకు తెలిసి ఈ రూట్ కరెక్టే అనుకుంటా. సో ఇది కూడా రాంగ్ అంటే మనం ఇంకేం చేయలేము, వేరే రూట్ లేదు అక్కడ, అంటే ఈ సైడ్ లేదు, అటు సైడ్ ఉండొచ్చు కొండకి. సో స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇదే కరెక్ట్ వే అనమాట. ఇది మనం లేదు ఏం పట్టిందని జంగ్ ఇది. ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ, ఒక గ్యాంగ్ తుండ్రండి, యూ విల్ ఎంజాయ్ అలాట్ అనమాట. చాలా అడ్వెంచరస్గా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ ఏరియా అనేది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అలాట్ అనమాట. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగుంటుంది ఏరియా అది. అప్పట్లో ఇవన్నీ మెట్లు వేసారంటే ఏమో ఉండుంటుందా, మంచిగా మనకి మన ట్రెజరీ లాగా దొరుకుతాం వస్తుంటుంది కదా, మనకే దొరకాలంటావా, మన కిస్మత్ల గురించి తెలిసిందేగా అనుకోని తృప్తి పడదామంటావా తమ్ముడు. ఓ ఇక్కడ ఆర మార్క్ ఉంది. సో ఆర మార్క్ నమ్ముకొని పోదాం. నాకు తెలిసి ఒక సగం దూరం వరకు అయినా వచ్చి ఉంటామని అనుకుంటున్నా. సో మనం పైకి వెళ్ళే వరకు తెలియదు ఈ ఇంకా ఎంత దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుందో. సో ఒక స్పాట్కి అయితే వచ్చినాము. అమ్మోడు తల్లి. సో ఫ్రెండ్స్ సడన్గా అమ్మవారి బొమ్మ అక్కడ చూసేసరికి ఒక రకమైన భయం అనిపించింది, అని భయం అని కాదు కానీ ఒక డిఫరెంట్ ఫీల్ అనిపించింది. అండ్ ఇక్కడ మనకు ఈ ప్లేస్ కూడా కొంచెం హాంటింగ్గా అనిపిస్తుంది నాకు. కొంచెం డార్క్ అయితే మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది ఈ ఏరియా అయితే.
సుస్వాగతం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఏదో వేవ్ ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం. సో ఇది వ్యూ పాయింట్ అనుకుంటా, ఇది కూడా వాటర్ ఉన్నట్టున్నాయి. ఏ సూపర్! ఇది కదా అసలు లొకేషన్ అంటే. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి లొకేషన్స్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ లొకేషన్స్ చాలా ఉంటాయి ఈ హిల్లో, ఈ ఫోర్ట్లో. సో మీరు డెఫినెట్గా విజిట్ చేయాలి, చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే. ఫ్రెండ్స్ ఎట్ లాస్ట్ మనం రీచ్ కాబోతున్నామో, ఏదైతే మనం టాప్ వ్యూ అనుకున్నామో ఈ హిల్కి, ఇంకా సేపట్లో మీరు చూడబోతున్నారు. ఇది ఈ ఫోర్ట్కి ఇదే టాప్ వ్యూ అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే వ్యూ పాయింట్ ఉన్నదో ఆ వ్యూ పాయింట్ మనం ఎక్కేసాం అన్నమాట. సో చూసుకోవచ్చు ఇక్కడి నుంచి మీకు ఇట్లా ఉంటుంది వ్యూ. కాకపోతే వీ హ్యావ్ జస్ట్ కవర్డ్ ఓన్లీ స్మాల్ పార్ట్ అనమాట, చాలా చిన్న పార్ట్నే కవర్ చేసినాం మనము. సో యూ హ్యావ్ మెనీ థింగ్స్ టు ఎక్స్ప్లోర్ హియర్ ఇన్ దిస్ ఫోర్ట్. ఇందాక మనం చూసినట్టు స్టార్టింగ్లో మనకి ఆ బోర్డ్లో కనిపించినాయి కదా, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ టెంపుల్స్. సో అందులో మనం ఒకటి కూడా కవర్ చేయలేదు. సో దాన్ని బట్టి యూ క్యాన్ అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ జస్ట్ కవర్డ్ అ స్మాల్ పార్ట్ అనమాట. అండ్ ఎవరైతే ట్రెక్కింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఇష్టపడతారో వాళ్ళు మాత్రం బాగా ఇష్టపడతారు ఈ ప్లేస్ని అయితే డెఫినెట్గా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం కిందికి. సో ఈ ప్లేస్ ఇప్పుడు ఎంత బాగుందంటే, నార్మల్గా రెయినీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇక్కడ వాటర్ఫాల్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట మీకు రెయినీ సీజన్లో. ఏదైతే ఇందాక హిల్ చూసినాం, ఆ హిల్ నుంచి వాటర్ కిందికి వస్తాయన్నమాట. సో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రెయినీ సీజన్లో వచ్చినట్టయితే. సో ఇవే కావండి ఇలాంటి మంచి వీడియోస్ నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి సజెషన్స్ నాకు ఇవ్వాలనుకున్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ప్లేస్ని అయితే మీరు డెఫినెట్గా విజిట్ చేయండి ఈ వీకెండ్లో. సో దిస్ ఈజ్ సూరి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.